ఈ చుక్కల భూముల మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటా ఉన్న షరతు షరతులు గల పట్టా భూములు మరో ముప్పై ఐదు వేల ఎకరాలు ఇరవై రెండు వేల మందికి రైతన్నలకు మంచి జరిగిస్తూ ఆరు నెలల కిందటనే ఆవనగడ్డ నియోజకవర్గంలో అక్కడ కూడా ఇదే మాదిరిగా ఆ రైతన్నలకు కూడా మంచి జరిగిస్తూ ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరికీ కూడా మంచి జరిగించడం మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అంతేకాకుండా అనేక రకాలుగా భూముల సమస్యలను ఎదుర్కొంటూ శాశ్వత పరిష్కారం కాక రకరకాల భూములు రికార్డ్స్లో అన్నీ కూడా అప్డేట్ కాక గ్రామాలలో అంతా కూడా వివాదాలమైన అయిన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను మార్చాలని చెప్పి శ్రీకారం చుట్ట ఎప్పుడో వంద సంవత్సరాల కింద జరిగిన భూ సర్వే ఆ భూ సర్వే అయిపోయిన తర్వాత వంద సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ భూ సర్వే జరగకపోగా రికార్డ్స్ అప్డేట్ కాకపోగా గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా విభేదాలు వివాదాలు ఉన్న ఈ పరిస్థితిని మార్చాలి అనే తలంపుతో దేశంలో ఎక్కడ జరగని విధంగా తొలిసారిగా మన రాష్ట్రంలో జరిగిస్తా ఉన్నాం పదిహేడు వేల నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్భై ఆరు రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా పూర్తిగా భూ సర్వే చేస్తూ రైతులందరికీ ఆ తర్వాత భూహక్కు పత్రాలను ఇచ్చే గొప్ప కార్యక్రమానికి నాంది పలికెం ఈ పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటికే రెండు వేల గ్రామాలకు సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలను కూడా భూసర్వే కార్యక్రమాలు భూహక్కు పత్రాలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా వేగవంతంగా ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి సుమారు ఏడు లక్షలకు పైగా భూహక్కు పత్రాలను అన్ని రకాలుగా అప్డేట్ చేసి రైతులకు అందించడం జరిగింది సరిహద్దు రాళ్లను కూడా ఆ ప్రతి గ్రామంలోనూ ప్రతి భూమిలోనూ ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగిస్తూ ఉచితంగా రాళ్లను కూడా ఇస్తూ సరిహద్దు రాళ్లను కూడా నాటే కార్యక్రమాలు ఆ రెండు వేల గ్రామాలకు సంబంధించి ఈ నెల మే ఇరవయో తారీఖు కల్లా అది కూడా పూర్తి చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రెండు వేల గ్రామాలు మే ఇరవయో తారీఖున ఒక్కసారి పూర్తి అయిపోతే ఇక మే నెలాఖరు నుంచి ఆ తర్వాత మరో రెండు వేల గ్రామాలు ఆ తర్వాత మరో రెండు వేల గ్రామాలు మూడు నెలలకు ఒకసారి మరో రెండు వేల గ్రామాలు ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఒక మనసున్న ప్రభుత్వంగా రైతులకు మనస్ఫూర్తిగా కూడా మంచి జరగాలి అన్న ఆలోచనతో అడుగులు మన ప్రభుత్వం వేగంగా కూడా ముందుకు వేస్తూ ఉంది